అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ రేపు శనివారం, అందులోనూ ధనుర్మాసం. విష్ణుమూర్తికి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనది. గోదాదేవి ఎంతో భక్తిగా పూజ చేసుకున్న మాసం ఇది. ఇలాంటి మాసంలో మనము వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజ చేయాలనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నాకు ఒక చిన్న సపోర్ట్ లభిస్తుంది. ముందుగా మనము ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ అష్టదళ పద్మంతో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని పీఠాన్ని పెట్టుకోవాలండి. దాని మీద ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ ఈ మూడు రంగుల్లో ఏ రంగైనా సరే ఒక క్లాత్ని, కొత్త క్లాత్ని అండి వేసుకోవాలి. లేదా మనం దేవుడికంటూ పెట్టుకున్న క్లాత్ని వేసుకోవాలి. దాని మీద ముందుగా గణపతిని ప్రతిష్ఠించుకోవాలండి. తర్వాత వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవాలండి. అమ్మవారితో కలిసిన వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటే ఎంతో మంచిదండి. మీ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకోండి. పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోండి. వీటితో పాటు మీ దగ్గర శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్నా కూడా పెట్టుకోండి. ఈ ధనుర్మాసంలో మనము ఎంత ఎక్కువగా మనము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటామో, అంటే విష్ణుమూర్తికి, శ్రీకృష్ణునికి, శ్రీరామునికి కూడా, అన్నీ కూడా విష్ణుమూర్తి అవతారాలే కదండి, వాళ్ళకి మనం పూజ చేసుకుంటామో మనకి విష్ణులోకం అనేది ప్రాప్తిస్తుందండి. ఎవరైతే ప్రతి సంవత్సరం కూడా ఈ ధనుర్మాసంలో విష్ణువుని పూజిస్తారో వారికి ఖచ్చితంగా సాన్నిధ్యం అనేది దక్కుతుంది. కార్తీక మాసంలో శివుడు, ఈ మాసంలో విష్ణువు, ఇద్దరు కూడా చాలా మనకి శుభాలను కలగజేస్తారండి. ఇక్కడ నేను స్వామివారికి వస్త్రాన్ని సమర్పిస్తున్నానండి. నా చేతికి మొత్తం బియ్యపిండి అంటుకుంది, ఏమనుకోవద్దండి. నేను ఇక్కడ పువ్వులతో మొత్తం స్వామివారి పీఠాన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి. ఇది నేను నా పూజా రూమ్లో చేస్తున్నాను. బయట వేరే ప్లేస్లో పెడితే నాకేమవుతుందంటే, నాకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళు తెలియక గబుక్కున్న పీఠం కదిపితే పొరపాటున మంచిది కాదని చెప్పి నేను ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది. కాకపోతే వీడియో క్లియర్గా, అంటే మీకు ఫుల్గా తీయడానికి కావలేదు, ఏమనుకోవద్దు. అలాగే నేను శ్రీకృష్ణుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకున్నానండి. పిండి దీపాలలో ఈరోజు దీపాలని వెలిగించుకోవాలండి. రేపు శనివారం కదా, తెల్లవారుజామునే మీరు నిద్ర లేచి తలార స్నానాలు చేసుకొని, మనం ఎలాగో ఇల్లు అన్నీ శుభ్రం చేసుకున్నాకే తలస్నానం చేస్తాం కదండి, తలార స్నానం చేసుకొని స్వామివారికి ఇలా పీఠాన్ని రెడీ చేసుకొని ఆ పీఠం మీద మీరు వెంకటేశ్వర స్వామిని, వినాయకుడిని, శ్రీకృష్ణుడు వీళ్ళందరినీ పెట్టుకొని పూజ చేసుకోండి. మరీ ముఖ్యంగా పిండి దీపాలలో ఈ శనివారాలు దీపారాధన చేసుకోండి, మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. ఈ విధంగా దీపారాధన చేసుకుని శుక్లం భరతం విష్ణు అని చెప్పుకొని, అలాగే దీపలక్ష్మి నమోస్తుతే అనుకుంటూ వినాయకుడిని కూడా ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు దీపారాధన చేసుకోండి. రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి మీరు దీపారాధన చేసుకోండి. ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత మీరు స్వామివారికి ధూపాన్ని కూడా సమర్పించండి. ధూపాన్ని సమర్పించి ఈరోజు మీరు స్వామివారికి గోవింద నామాలు కానీ శ్రీకృష్ణుని అష్టోత్తర శతనామావళి మీ దగ్గర ఉన్నట్లయితే అది చదువుకున్నా కానీ, దానితో పాటు విష్ణు సహస్రనామాన్ని పఠించుకున్నట్లయితే ఆ విష్ణు అనుగ్రహం అనేది మీకు లభిస్తుందండి. విష్ణుమూర్తితో పాటు అమ్మవారు కూడా మన ఇంట్లో స్థిరలక్ష్మి అయి ఉంటారండి. స్వామివారిని ఎవరైతే ఎక్కువ పూజిస్తూ ఉంటారో స్వామివారి హృదయంలో ఉండే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటారండి. ఈ విధంగా మీరైతే చేసుకోండి. మీకోసం నేను ఇది ఒకరోజు ముందుగానే చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. రేపు మార్నింగ్ నేను చేసుకుంటానండి. మళ్ళీ ఈ మార్గశిర మాసంలో కూడా మనము విష్ణుమూర్తిని పూజించుకున్నప్పుడు చాలా మంచిదండి. మార్గశిర మాసం అలాగే ధనుర్మాసం రెండూ కలిసి ఉంటాయి కాబట్టి. అలాగే స్వామివారికి ఈరోజు ఖర్జూర పళ్ళను నైవేద్యంగా పెట్టండి. మీరు కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుంది. మీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే స్వామివారు మీకు నెరవేరుస్తారండి. ఈ విధంగా పూజ చేసుకుని స్వామివారికి నేను అష్టోత్తర శతనామావళి అవన్నీ కూడా చక్కగా చదువుకున్నానండి.
చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. స్వామివారికి చక్కగా అక్షింతలతోటి పూజ చేసుకునండి. ఈ విధంగా పూజ చేసుకోండి. మీకు అన్ని శుభాలు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుణ్ణి గోదాదేవి ఎంతగానో ఆరాధించారండి. అలాగే ఆవిడ ఆయన సాన్నిధ్యాన్ని కూడా పొందగలిగారు. పరమ భక్తురాలండి. మనము అంత భక్తిగా విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా మనకి కూడా మన కష్టాల నుంచి ఆ విష్ణుమూర్తి గట్టెక్కిస్తారండి. ఈ విధంగా దీపారాధన అయితే చేసుకోండి. ఇలాగ ప్రసాదం పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కదా, సో నేను ఇంట్లో ఉన్న వాటితోటే చూపిస్తుంటాను. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.